నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మదేవా నాతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మదేవా నాతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మదేవా నాతో మీరు మాట్లాడండి అని ప్రార్థనా పూర్వకంగా ఉంటే పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడి తృప్తిపరచగలిగిన గొప్ప దేవుడు. ఈ వేళ మన ప్రసంగ అంశం, యేసయ్య మన కుటుంబములలో ఆనందం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి గట్టి చెప్పండి, యేసయ్య మన కుటుంబములో ఆనందం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మార్కు సువార్త 5:25 నేను చదువుతాను, దయచేసి నాతో పాటు ఫాలో అవ్వండి ప్లీజ్. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదననుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను, గనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావానిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలవానవై పొమ్ము, నీ బాధ నివారణే అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. ఆర్ యు రెడీ? ఈ పేల యేసయ్య నీ ఇంటిలో ఆనందం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, నీకు ఇష్టమేనా? ఎస్ ఆర్ నో? ఎస్ అన్న వాళ్ళు రెండు చేతులు పెద్ద యేసయ్య అని చెప్పండి. ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ పేల ఆరాధనలో ఆనందంతో నువ్వు ఇంటికి వెళ్ళాలి. ఆనందం ఇక్కడ మాత్రమే కాదు, నీ ఇంటిలో కూడా వచ్చునుగాక. నువ్వు చేస్తున్న వ్యాపారంలో ఉండునుగాక, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఉండునుగాక, నీ బిడ్డలు నీ కుటుంబములు ఆనందం ఉండునుగాక. ఎన్నో రోజుల నుండి కుమిలిపోతున్నా కలవరపడుతున్నా నా ఇంటిలో ఆనందము లేదు అన్న వ్యక్తుల జీవితంలో నా యేసయ్య నీకు ఆనందం అనుగ్రహించునుగాక. మార్కు సువార్తలో ఒక అద్భుతమైన సంఘటన ఇక్కడ జరుగుతుంది. 1 మార్కు సువార్త 5:25, 25, 26, 27 దయచేసి చదవండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రం మాత్రము ముట్టినా బాగుపడదును అనుకొని. 1 విడిచిపెట్టాలని ఉంది కానీ వదిలిపెట్టట్లేదు ఈ సమస్య. గట్టి చెప్పండి, 1 విడిచిపెట్టాలని ఉంది కానీ వదిలిపెట్టడం లేదు ఈ సమస్య. చాలా మంది అంటారు, ఏమండి నాకు ఇది విడిచిపెట్టాలని ఉందండి కానీ ఈ సమస్య మాత్రం నన్ను విడిచిపెట్టట్లా. ఒక రోజున ఒక భయంకరమైన వరదలు వస్తున్నాయంట, దాంట్లో ఒక కాలువలో కూడా అలా వరద నీళ్ళని తన్నుకుంటూ వస్తున్నాయి.
వరద నీళ్ళంతా తనుకొని వస్తుంటే అనేక మంది గజ ఎత్తగాళ్ళు ఒడ్డున నుంచొని ఈ వరదలకి ఒక్కొక్క పాత్రం ఒక విలువ కలిగినవి అన్ని మ్రాన్లు అని కొట్టుకుని వస్తుంటే ఈ గజ ఎత్తగాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఒడ్డుకు తీసుకొచ్చేస్తున్నారు ఆ నదిలో నుండి. అప్పుడు ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే అలాగా ఆయన కూడా చేశాడు. ఫస్ట్ మళ్ళీ ఇంకొక వస్తువు వస్తుంది, ఒక నల్ల కంబలి ఆకారములో ఒక నది ఆ నదిలో కొట్టుకుని వస్తుంది. నది వస్తుండగానే ఈ గజ ఎత్తగాడు అనుకున్నాడు అబ్బో ఏదో మంచిది వస్తుంది అనుకుని చెప్పి అమాంతంగా ఈదుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఈదుకుని వెళ్ళి ఆ కంబలిని గట్టిగా పట్టుకున్నాడు. చాలా స్పాంజ్ గా ఉంది. తర్వాత అర్థమైంది అది కంబలి కాదురా బాబు, ఎలుకబంటు అని. ఆ ఎలుకబంటు కొట్టుకుని వస్తుంది. వెంటనే ఈ ఎలుకబంటు ఏం చేస్తుందంటే ఇతను అలా కొట్టుకుని తీసుకెళ్లిపోతుంటే ఒడ్డు పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, బాబో దాన్ని వదిలిపెట్టేయ్, ఆ వస్తువును వదిలిపెట్టేయ్ అనగానే ఆ మ్రాను వదిలిపెట్టేయ్ అనగానే ఈయనంటాడు, నేను వదిలేసినా అది నన్ను వదలట్లేదు బాబు అని. ఈ పిల్ల నేను చెప్పనా, నీకు విడిచిపెట్టాలని ఉంది కానీ ఈ రోజున అది నిన్ను విడిచిపెట్టలేదా. 85 సంవత్సరాలు ఒక మామ ఇలా సాక్ష్యం చెప్తుంది, ఒకే ఒక కుమారుడు, వివాహం జరగల, ఉద్యోగం లేదు, పని పాట ఉన్నదో, తిరుగుతూ ఉంటాడు. వెంటనే ఆ మామ అనేది, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోరా బాబు, లేకపోతే ఎక్కడన్నా పారిపో. ఏమంటాడు తెలుసా, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను వదిలిపోయాను, కనీసం నీ స్వభావంలో మార్చుకోరా బాబు అంటే స్వభావం కూడా మార్చుకోడంట. తద్వారా మామ చెప్పేది, నాకు అని విడిచిపెట్టేశానయ్యా కానీ ఆడు మాత్రం నన్ను వదలట్లా. ఒక తమ్ముడు ఇలా చెప్తున్నాడు, అన్నయ్య నాకు వివాహమై 6 సంవత్సరాలైంది అన్నయ్య, ఒక పాపనిచ్చాడు, 2 నెలలు ఇంట్లో ఉంటది, మిగతా 10 నెలలు పుట్టింట్లో ఉంటది, పెద్దలందరం కలిసి వెళ్తాం తీసుకొస్తాం, మరలా 2 నెలలు ఉంటది, మరలా ఇంటికి వెళ్ళిపోద్ది, మరలా అలాగే 4 సంవత్సరాలు అలా జరుగుతుంది, నాకు విసుగు వచ్చేసేసింది. నేనంటాను అమ్మా నన్ను ప్రశాంతంగా నన్ను బతకని, నేనన్ను విడిచిపెట్టేసే. ఆమెంటో తెలుసా, నేను నిన్ను విడవను, కనీసం నీ స్వభావం మార్చుకో తల్లి, స్వభావం మార్చుకోదంట. అందువల్ల ఏం చెప్తున్నాడు, నేను ఉండలేకపోతున్నాను అన్నయ్య, నా కుటుంబంలో ఆనందం లేదు, నేను చేస్తున్న కాలేజీలో నాకు సంతోషం లేదు, నేను విడిచిపెట్టాలనుకున్నా కానీ అది మాత్రం వదిలిపోవట్లేదు నాకు ఈ సమస్య. ఒకరోజు ఒక ఆంటీ గారు చెప్తున్నారు, బాబు నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు, నాకు వివాహమై 30 సంవత్సరాలైంది, 20 ఏటన వివాహమైంది, ఇప్పుడు 30 సంవత్సరాలైంది, వివాహం చేసుకున్న రోజు నుండి నా భర్త తాగుతున్నాడు, నేను విసిగిపోతున్నాను, 3 బిడ్డలున్నారు, 3 వివాహమైంది, ఇప్పుడు మనవళ్ళు మనవరాలు నాకున్నారు. నేనేమంటాను తెలుసా నా భర్తతో, అయ్యా నన్ను ప్రశాంతంగా బతకని, నా మనవళ్ళు మనవరాలతో నేను బతుకుతా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి బతుకు అయ్యా, ఏ పార్కులో అన్న బతుకు, రైల్వే స్టేషన్ అన్న బతుకు, నీకు వ్యాపారం ఉంది కదా అక్కడన్నా నువ్వు ఉండు. ఈయనేమంటాడు తెలుసా, మహేశ్వరి నేను నిన్ను విడవను మహేశ్వరి, నీ 2 కళ్ళు నావే, నా 2 కళ్ళు నువ్వే, నా 2 చేతులు నువ్వే, నా 2 కాళ్ళు నువ్వే అంటాడంట. నేను మీరు నవ్వినట్టు నవ్వితే ఏమంటుంది, బాబు నీకు కూడా ఎగతాళిగా ఉంది కానీ నాకు తెలుసు, నేను పడి పడి సస్తన విడిచిపెట్టాలనుంది కానీ సమస్య వదిలిపోట్ల. ఒక చెల్లి నిన్న సాక్ష్యం చెప్తుంది, వాళ్ళ భర్త ప్రతి నెల అలుగుతాడంట, అన్నమే తిండంట, అన్నమే తిన్నాడు శుభ్రంగా ఉండొచ్చా, బయటికి వెళ్ళి అందరికి చెప్తాడంట, నేను అసలు అన్నం తినట్లేదని. ఏ ఉపవాసం అంటే, ఉపవాసం కాదంట, దారి మీద అలిగాడంట. ఆమంటుంది, పెళ్లి చేసుకున్న కానుండి ఇదే గొడవ. నేనన్నాను, నేను వెళ్ళిపోతాను ఎక్కడికన్నా, నా బాబును నా పాపం తీసుకుని వెళ్ళిపోతా, నువ్వు మీ అమ్మ శుభ్రంగా బతకండి అంటాడు. నేను నిన్ను విడిచిపెట్టను, నాకు విడిచిపెట్టాలని ఉంది కానీ వదిలిపోట్లా ఈ సమస్య. ఈ పిల్ల ఇక్కడ కూర్చున్న వాళ్ళతో దేవుని ఆత్మ తెలియపరిచేది, నీ ఇంటిలో కూడా సమస్య ఇలాగుందా, నాకు విడిచిపెట్టాలని ఉంది కానీ సమస్య నన్ను వదలట్లా. నేను చెప్పనా, మనిషిని విడిచిపెట్టద్దు, నీ భర్తను విడిచిపెట్టద్దు, నీ భార్యని విడిచిపెట్టద్దు, పట్టణాన్ని విడిచిపెట్టద్దు, నీ గ్రామాన్ని విడిచిపెట్టద్దు. నా దేవుని మహిమ మీ ఇద్దరిని కలిపి ఆ సమస్య నీ ఇంటిలో లేకుండా తరిమి కొట్టబోతున్నాడు. భర్త అయిన నువ్వు నీ ఇల్లు విడిచి వెళ్ళద్దు, భార్య అయిన నువ్వు ఇల్లు విడిచి వెళ్ళద్దు, నీ ఇంటిలో ఉన్న సమస్యను మీ ఇద్దరి చేత నా దేవుడు తరిమి కొట్టబోతున్నాడు. నీ ఇంటిలో ఉన్న బాబుని తరిమి కొట్టద్దు, నీ ఇంటిలో ఉన్న బాబుని తరిమి కొట్టద్దు, నీ ఇంటిలో ఉన్న నీ భర్తను తరిమి కొట్టద్దు, నీ ఇంటిలో ఉన్న భార్యని తరిమి కొట్టద్దు, కానీ నీ ఇంటిలో జ్వరబడిన నీ సమస్యను దేవుడు తరిమి కొట్టునుగాక. ఇక్కడ జరుగుతుంది ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక అద్భుతమైన సంఘటన. ఏంటి తెలుసా, ఏంటంటే 12 సంవత్సరాల నుండి స్త్రీకి రక్తస్రావం, ఎవరికీ చెప్పకూడని రోగం, బయటికి రాకూడని రోగం 12 సంవత్సరాల నుండి. ఇది పబ్లిక్ అయిపోయింది ఆ గ్రామం అంతా, పబ్లిక్ అయిపోయింది పట్టణం అంతా. కానీ ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళినా కుదరట్లా, ఎక్కడ
ఆమెకి స్వస్థత ఎక్కడా స్వస్థత లేదు. వాళ్ళు అనుకునేది ఏంటి తెలుసా, ఏ భర్త తన భార్య అలా ఉంటే చూసి వదలగలడు, ఏ పిల్లలు తన అమ్మ అలా ఉంటే చూసి వదలగలరు. అందువలన బిల్డింగ్లు అమ్మేశారు, పొలాలు అమ్మేశారు, ఫిక్స్డ్ డిపాజిట్లు తీశారు, అన్ని కరెంట్ అకౌంట్స్ తీశారు, అన్ని తీసేసేసి చివరాఖరికి ఏమీ లేకుండా మిగిలిపోయి ఎంత చెయ్యాలి అంత చేశారు, ఒక కానీ కూడా లేకుండా అయిపోయింది. అటువంటి టైంలో వాళ్ళు ఏమనుకున్నారంటే, అబ్బా ఆమె రోగాన్ని మేము భరించలేకపోతున్నామండి, అటు పూర్తిగా బతకదు, అటు పూర్తిగా సావదు, విడిచిపెట్టాలని ఉంది, కానీ ఆ రోగం ఆమెను విడిచిపెట్టట్లా. ఈ రోజున నీ జీవితంలో కూడా మందులు వాడుతున్నావు ఆ రోగం నుండి బయటికి రావాలనుంది, కానీ ఆ రోగం నిన్ను విడిచిపెట్టట్లా. ఆ సమస్య నుండి బయటికి రావాలనుంది, కానీ సమస్య నిన్ను విడిచిపెట్టట్లా. ఆ అప్పు నుండి నువ్వు బయటికి రావాలనుంది, కానీ అప్పు నిన్ను విడిచిపెట్టట్లా. ఈ మనకుంది నాకు విడవాలని ఉందయ్యా, కానీ ఈ సమస్య నన్ను వదలట్లా. అటువంటి టైంలో సర్వశక్తి కలిగిన దేవుడు ఆమె కోసం దర్శించడానికి ఆ వీధి నుండి వెళ్తున్నాడు. ఈ పగటి వేళ ఇట్లాగా బాధపడుతున్న నీకు కూడా ఈ ఆదివారం నవంబర్ 20వ తారీఖున నా యేసు నీ దగ్గరికి వస్తున్నాడు. రెండు చేతులు పెగదేశయ్యని చెప్పండి గట్టిగా, టుడే యు ఆర్ గోయింగ్ టు సీ ద మైటీ హీలింగ్స్. ఆర్ యు రెడీ? ఈ రోజు నువ్వు చూడబోతున్న అద్భుతం, యేసయ్య వస్తున్నాడు అద్భుతం. మీరు ఇంటికి వెళ్ళి చదవండి మార్కు సువార్త, యేసయ్య ఆమె కోసం రావట్లా. యేసయ్య మరి ఎవరి కోసం? సమాజ మందిరపు అధికారి ఉన్నాడు, అతని పేరు యాయీరు. ఆ పాపకి 12 సంవత్సరాలు, ఈమెకి ఆమెకి 12 సంవత్సరాలు, ఈమెకి ఈ స్త్రీకి 12 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుండి రోగం. ఆమెకేమో ఆ 12 సంవత్సరాల పాప మరణిస్తే ఆ అధికారి కుమార్తెను బతికించడానికి వెళ్తుంటే మార్గ మధ్యలో ఒక ఆమె యేసు ప్రభుని అడుగుతుంది, నీ ప్లాన్లో లేకపోయినా నీ ప్రణాళికలో నేను లేకపోయినా దయచేసి నీ కృప నా మీద ఉంచవా. ఈ పేల నిన్ను దేవుడు దీవించడానికి ఒక ప్రణాళిక నీ మీద లేకపోయినా, ఈ రోజు నిన్ను దీవించడానికి ఆస్వాదించడానికి ఒక ఆదేశం దేవునికి లేకపోయినా, ఈ రోజున ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ అడిగినట్టు నువ్వు చెప్పగలవా, విడిచిపెట్టాలనుంది కానీ సమస్య నేను వదిలిపెట్టట్లా, కానీ నువ్వు అడగడానికి రెడీ అయితే నా దేవుడు బ్రేక్ డౌన్ చేసి నీ దగ్గరకు వచ్చి ఒక బ్రేక్ త్రూ ఇవ్వబోతున్నాడు. ఆర్ యు రెడీ? ఆమె యేసయ్య వస్తుండగానే ఆ వీధంతా నిండిపోయింది. యేసయ్య రాగానే ఆ వీధంతా, ఈమనుకుంది ఏదో ఇద్దరు ముగ్గురు వస్తారలే పట్టుకుందాం అనుకున్నాడు, కానీ వీధంతా నిండిపోయింది. ఒక మాట చెప్పనా, యేసయ్య ఎక్కడికి వచ్చినా అందరికీ తెలిసిపోద్దు. ఆమె నేను చెప్పలేదు కనుక మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య ఎక్కడికి వచ్చినా అందరికి తెలిసిపోద్దు. ఒక వ్యక్తిలోనికి వచ్చినా అందరికి తెలిసిపోద్దు. జక్కయ్య హృదయంలోనికి వచ్చాడు, ప్రపంచం తెలిసిపోయింది. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాడు, ఆ ఇల్లు నిండిపోయింది, బయట నిండిపోయింది, రోడ్డు నిండిపోయింది, ఆ బైపాస్ రోడ్డు కూడా నిండిపోయింది. ఎందువలన? ఏసై వచ్చాడు, మళ్ళా పైకప్పు తీసి లోనికి వెళ్లాల్సి వచ్చింది. ఏసై ఒక ఇంటికి వచ్చాడు, అందరికీ తెలిసింది. ఏసై ఒక గ్రామానికి వెళ్ళాడు, అందరికీ తెలిసింది. ఏసయ్య ఎరుకో అన్న పట్టణానికి వెళ్ళాడు, అందరికీ తెలిసింది. కానీ ఇప్పుడు మనం ఏమంటామంటే, ఏసైని నమ్ముకున్నట్టు ఎవరికి చెప్పకరా, నువ్వు ఏసైని నమ్ముకున్నట్టు ఎవరికి తెలవకూడదు సుమా, నీకు తెలవకుండా తెలిసిపోద్ది. నువ్వు పిఎం అవ్వు, సిఎం అవ్వు, ఎన్ఎం అవ్వు, డిఎఫ్ఎఫ్ ఎఫ్ఎఫ్ఎం అవ్వు, తెలిసిపోద్ది. వచ్చినోడు సచ్చినోడు కాదు, వచ్చినోడు బతికిన వ్యక్తి, సమాధిని ఆగలేకపోయింది. ప్రైజ్ ది లార్డ్. చచ్చిపోయిన బొమ్మ వస్తే ఏది అర్థం కాదు, బతికింది వస్తే ఆగదు. ఏమండి మీరేమన్నా ఫ్యాన్సీ షాపులో, ఏ షాప్, ఒక పెద్ద బొమ్మ కొని మీ ఇంటికి తీసుకొచ్చారనుకో, పక్కన వాళ్ళకి తెలుస్తుందా అదే ఒక పాప పుట్టిందనుకో, వీరుడే లేచెను మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మట్టికి ప్రభువునే ఉంచెను
లేచెను మరణపు ముళ్ళును విరచి సత్యమా వంటికి ప్రభువునే ఉంచెను అనచి హరిరాడే ఈయన బొమ్మ అయినా ఒక ఆంటీ గారు అతను సజిబాబు నేను వస్తున్నాను నీ అంకుల్ కూడా చెప్పకే ఈయన బొమ్మ ఆంటీ గారు ఇది బతికినోడు బొమ్మ ఆడదు నువ్వు ఏడిపించాలి ఎక్కి అక్కడ పెట్టి ఒక సౌండ్ పెట్టి నొక్కలు దాన్ని స్విచ్ నొక్కితే హలో 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 ఇది బతికిన వ్యక్తి అయ్యే అందువల్ల నీ లోన రాగానే విశ్వాసంతో చెప్పకూడదు గట్టిగా దేర్ ఇస్ లైఫ్ ఇన్ యూ నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా జీవించుచున్నారు బికాస్ ఐ లివ్ యు ఆర్ గోయింగ్ టు లివ్ నేను సజీవుని కనుక మీరు కూడా సజీవులై ఉంటారు అరే రెడీ మన మందిరానికి ఒక ఆంటీ గారు వస్తున్నారు ఈ సంఘటన నిజం కొంతమంది తెలుసు అంకుల్ గారు హైలీ అఫీషియల్ ఆయన చర్చికి వెళ్ళడం ఇష్టం ఉండదు ఈమె అడిగింది ఏమండి నెలకు ఒక్కసారి వెళ్తానండి అని అన్నాడు ఎవ్వరికి తెలవకూడదు నువ్వు ఒక్క దానివే వెళ్ళాలి పక్క నాకు కూడా తెలవకూడదు అంటే సరే వెళ్తాను బైబిల్ తీసుకెళ్ళకో మామూలుగా ఎచ్చాలు కొట్టుకో బట్టల షాప్కి వెళ్తున్నట్టు వెళ్ళాలి ఆమె అలాగే ఒక వారం వచ్చింది నెలకి దేవుడు అంతా మాట్లాడాడు నెల అయిపోయినాక ఏమండి ప్రతి వారం వెళ్ళాలనిపిస్తుందండి అదే నేను చెప్పాను అక్కడికి వెళ్తే అలాగే ఉంటుంది నీకన్నా వాళ్ళు ఒక్కసారి రమ్మంటారమ్మా నిన్ను మరలా వాళ్ళు వదిలేస్తారు నువ్వు ఇక వదలలేవు ఇక్కడ సచ్చినోడు కాదు కదా ఉంది బతికిన వ్యక్తి సచివుడు అంది అనగానే మీకు తెలిసి ఆడవాళ్ళు ఎలా ఒప్పిస్తారు మరి ఇంక నేను చెప్పక్కర్లా దాంట్లో మీకు అమ్ము దాంట్లో స్పెషలిస్ట్లు ఆడవాళ్ళు అమ్మో గుండెలు పురుషులు గుండెలు దోచేస్తున్నారు మీరు మీరు మళ్ళీ నన్ను అడగండి నీకు ఎలా తెలుసు బాబు అని సరే వెళ్ళా అంది ప్రతి వారం అత నాకు అంది ఏమండి అందరు పాస్టర్గా చెప్తుండే బైబుల్ తెస్తున్నారు నేను పక్కనోడి బైబుల్ చూడాల్సి వస్తుంది ఒక బైబుల్ కొనుక్కుంటానండి అమ్మో బైబుల్ దాకెళ్ళిపోయావు నువ్వు బైబుల్ కొందే అన్నాడు ఇలా తీసుకెళ్ళిపోతావా అమ్మమ్మమ్మ మీరు చెప్పినట్టు తీసుకెళ్తానండి ఇదిగో దీనికి కవర్ వేసి దీనికి ఒక క్యారీ కవరు ఇంకొక క్యారీ కవరు ఇంకొక కట్టి అలాగ ఎవరికి తెలవకుండా వెళ్ళమంటే అలా వచ్చింది అదేంటో గాని ఒక కవర్ తీసేసింది రెండో కవర్ తీసేసింది మూడో కవర్ తీసేసింది నాలుగు అన్నాడు ఏంటి నువ్వు అన్నీ తీసే కవర్లన్నీ తీసేస్తాను అంటే ఏమందండి ఓ బరువుగా ఉన్నట్టుందండి ఇదేమంటే ఒక సింపుల్గా ఉన్నట్టుందండి కానీ ఒక కవర్ అని వేసుకో అసలు ఎందుకంటే జనాలు తెలకూడదండి సరే ఒక కవర్లో ఒక బైబిల్ కొతుంది ఆమె రోజు 2 గంటల కాంచి 4 గంటల వరకు తన భర్త తన ఇద్దరు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంది అది ఒక పెద్ద ఇల్లు దొంగలు పడ్డారు దొంగలు పడగానే దొంగలు ఈమె ఎక్కడ ప్రార్థన చేస్తుంది టీవీకిను బీరువాకు మధ్యన ప్రార్థన చేస్తుంది ఈ దొంగలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి బీరువా దగ్గరికి వెళ్ళాలి ఓరే ఈ ముగ్గురు దొంగలు అనుకున్నారంటే ఇదేం ప్రార్థన అండి ఈమె లేకపోతే ఏంటిదా నాయన ఈమె మనిషి ఇదేంటి అసలు ఓ 2 గంటల నుంచి ఓ మోకాలు ప్రయాణం చేస్తున్నాడు సోత్రం 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 అని వీళ్ళు అనుకుంటున్నారంట కనీసం ఇంటి ముందర వాక్యం కూడా లేదే ఈమె ప్రార్థన చేద్దని ఇలాంటి ఇంట్లో వచ్చి పడ్డం ఏంట్రా దొంగలకి చాలా భయం అంట దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దొంగతనం చేయడం నీకెలా తెలుసని బాబు అని అడగండి మళ్ళీ తర్వాత చెప్తాను అవన్నీ వాళ్ళు అనే మాట మేము ఎప్పుడుకన్నా దొరికిపోతామయ్యా ఈ బాధ ఎందుకు అని వీళ్ళు అనుకున్నారంట ఇదేంట్రా ఈమె లెక్కదో 4 అయిందంట ఆయన లెగట్లా 4:30 పాల ప్యాకెట్లు వస్తారు ఈ బాధ తెలిసి కలవరపడిపోయి వీళ్ళకి వాచ్ చేస్తున్నారు ఒక వారం నుండి ఏం జరుగుతుందో ఇంట్లో నుండి దొంగలు మామూలుగా పడరండి ఎలా పడతారు వాచ్ చేస్తున్నారు 4 గంటలకల్లా వీళ్ళు అనుకున్నారు ఒరే లేపేసి దొంగతనం చేద్దాంరా మనం ఏమి లేదు బాబో ఇవి లేచేటట్లేదు ఇదేం ప్రార్థన అని చెప్పేసి నమస్కారం అమ్మ అన్నారంటే ఇంక తడిసిపోయింది దేవదూత వచ్చారనుకుంది ఆమె ఈ తెల్లవారుజామున ప్రార్థన దేవుడు ఆలకించి
కంగారు పడిపోయి ఇదేంటి వచ్చారంటే అమ్మ ఎవరు కాదు దొంగలో ఉన్న ఇంక నయ్యం సాష్టాంగ పాలకి అనగానే ఈ ముగ్గురు దొంగలు అంటారంట ఒక్క వాక్యం అన్నా ఎదర పెట్టలేదేమ్మా మీ నువ్వు ప్రార్థన చేసావని మా తెలిస్తే అందుకని ఇంటి ముందర వాక్యాలు పెట్టుకోండి తొందరగా అక్కర్లేని పెట్టుకోకండి అవి పెట్టుకోకండి మంచి వాక్యాలు పెట్టుకోండి యేసు రక్తం జయమని పెట్టుకోండి ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుక్కడు నిద్రపోడని పెట్టండి పది మందికి తెలవనివ్వండి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న పెట్టమని నీ ఐదంతస్తుల బిల్డింగ్ మీద ఒక వాక్యం ఉండనే అతి త్వరలో పట్నములు అలా లేకపోతున్నాడు దేవుడు నీ కారు మీద ఒక వాక్యం ఉండనే తెలుసుకోండి పది మంది నీకు ఏసయ్య కారిదని ఏమే నీ లారీల మీద ఉండనే అన్నారంట నువ్వు ఒక్క మాట చెప్పుంటే ఒక్క వాక్యం ఉంటే వచ్చేవాళ్ళం కాదమ్మా అన్న అమ్మా ఎలాగో వచ్చేసాం గనక తీసుకెళ్లిపోతున్నావు అని చెప్పి తీసుకెళ్లిపోయారు అన్ని వాళ్ళు మామూలు దొంగలు కాదండి వాళ్ళు మొత్తం తీసుకెళ్లిపోతే భర్త కళ్ళేడు చాలా హైలీ అఫీషియల్ ఆయన భర్త కళ్ళేడు భర్తకు ఫోన్ చేసే దొంగలు పడ్డారని ఇక ఏముంది ఆడోళ్ళు ఊరుకోరు కదా ఆ పక్కన వాళ్ళు ఇంకా వచ్చేసేసారు జనాలు వచ్చారు ఇక మీడియా వాళ్ళు వచ్చారు పేపర్ వాళ్ళు వచ్చారు అందరు వచ్చేసేసి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు అప్పుడు అంటే ప్రార్థన చేస్తున్నానండి యేసు ప్రభుకి అప్పుడు దొంగతనం చేశారండి అన్నారంట ఇక ఏముంది అన్ని ఛానల్ ఏందో వచ్చేస్తుంది వస్తుంటే భర్త అనుకున్నాడు ఏమి చేసిందిరా బాబో అనుకుంటే వచ్చన్నాడు ఏ ప్రార్థన చేస్తాడు చెప్పాలి నువ్వు అక్కడ చేస్తాడు బతికిన ఆయన లోన ఉన్నాడు గనక బతికిన ఆయన లోన ఉన్నాడు గనక వెంటనే ఈమంది ఏమోనండి నిజం చెప్పాలి కనుక నిజం చెప్పాను దొంగలకు కూడా నిజం చెప్పేస్తావా నువ్వు ఈ మీడియాలో కూడా అని చెప్పేసేసి అన్న మరుసట ఆదివారం బైబుల్లో కవర్ పెట్టుకుని వస్తుంటే అన్నాడంట ఎందుకు కవర్ తీసే అందరూ తెలిసిపోయింది పట్టుకుని వెళ్ళు వాళ్ళ పాప పెళ్లికి మమ్మల్ని పిలిచి భోజనాలు ఇప్పించాడు ఆయన ఎస్ చెప్పట్లో నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదం ఐ అండ్ మై ఫ్యామిలీ వి విల్ సర్వ్ జీసస్ ఇదొక కులబోధ కాదు ఇదొక మతబోధ కాదు జీవితంలో గుండెలను మార్చగలిగినది నీ హృదయాన్ని మార్చగలిగినది ఆర్ యు రెడీ నమ్మండి నమ్మకపోండి ఏ దొంగలైతే చెప్పారు మీ ఇంట్లో దొంగతనం చేస్తే అన్ని చేయాలని ఆరు నెలల లోపల మొత్తం ఒక గొలుసుతో సహా ఒక గొలుసు తప్ప మిగతా మొత్తం అప్పగించాడు ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ యేసయ్య ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య టోసాగానే నిండిపోయింది ఆ జనాలతో నిండిపోగానే ఆమె అనుకుంది ఆమె ఒకటే అనుకుంది నేను విడిచి పెట్టాలనుకుంటున్నాను కానీ ఇది వదిలి వెళ్ళట్లా అనుకుని చెప్పి ఆమె బయటకు వస్తే ఒప్పుకోరు ధర్మశాస్త్రం ఒప్పుకోదు మరి ఏమీ ఒప్పుకోదు కానీ ఆమె వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగును వెళ్ళి పట్టుకుంది ఆయన ప్రభావం ఇంకొక మాటలో చెప్పాలంటే గాడ్స్ గ్లోరీ ఆయన మహిమ ఈమె శరీరంలోనికి ప్రవేశించింది ఒక మందుకి స్టాప్ పెయిన్ అన్న మందుకి తలకాయ నొప్పి తగ్గించటానికి అంత శక్తి ఉంటే సిర్కోడిన్ అన్న కాఫ్ సిరప్కి దగ్గును తగ్గించటానికి అంత శక్తి ఉంటే దేవుని మహిమ 12 సంవత్సరాల నుండి పీడిస్తున్న ఆ రోగం మీద పడగానే ఒక ట్యాప్ తిప్పినట్లుగా గట్టిగా ఈ పిల్ల మహిమ చప్పట్లు కొడుతూ వాక్యం వింటుండగా ఆ మహిమని ఇంటిలోనికి ప్రవేశించును గాక ఆ మహిమ మన గుడారములో ప్రవేశించును గాక ఆ మహిమ నాలో ప్రవేశించును గాక రోగములో ఉన్న క్యాన్సర్ మీద దేవుని మహిమ వ్యాపించును గాక రోగముతో ఉన్న థైరాయిడ్ మీద దేవుని మహిమ వ్యాపించును గాక కీళ్ళ నొప్పి మీద దేవుని మహిమ వ్యాపించును గాక పతనములో ఉన్న నీ మీద దేవుని మహిమ వ్యాపించను గాక.
హల్లెలూయా. ఎవరు మనకి లేకపోయినను యేసయ్య మనకు సృష్టికర్త అయిన దేవుడు మనల్ని విడిచి పెట్టనటువంటి దేవుడు. నువ్వు అనుకున్న ఎగ్జామినేషన్ లో పాస్ అవ్వకపోవచ్చు, నువ్వు అనుకున్న ఉద్యోగానికి రాకపోవచ్చు, నువ్వు అనుకున్న వివాహం జరగకపోవచ్చు, నువ్వు అనుకున్నది మొక్కలై ఉండొచ్చు, కానీ ఎంపీఎస్సీలో ప్రార్థన చేశాడు, గాడ్ ఆఫ్ ఇస్రాయెల్ ఓ దట్ యు వుడ్ బ్లెస్ మీ అండ్ ఎన్లార్జ్ మై టెరిటరీస్. యెహోవా ఇస్రాయెల్ దేవ నిశ్చయంగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచాలి. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. మన దేవుడు మనల్ని ఖచ్చితంగా నిశ్చయముగా దీవించే దేవుడు. హల్లెలూయా. ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యూత్ ఉత్సవ్ December 14 బుధవారం సాయంత్రం 6:30 తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు విజయవాడ. కాంటాక్ట్ నంబర్ 9704100400 9701100400. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటకు రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం బైపాస్ రోడ్ ఆర్టీసీ డిపో ప్రక్కన గ్రౌండ్స్ లో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన 6:00, రెండవ ఆరాధన 8:00, మూడవ ఆరాధన 10:00, నాలుగో ఆరాధన 12:00. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును. ఫోన్ నంబర్ 9704100400 9804100 9848482401.